వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో వంకాయ పచ్చికారం చేసి చూపిస్తున్నాను ఈ వంకాయ పచ్చికారం నోటికి రుచిగా ఉంటుంది అలానే కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఈ వంకాయ పచ్చికారం చాలా బాగా నచ్చుతుందండి ఎప్పుడు వంకాయలు తెచ్చుకున్నా ఒకే టైప్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఈ వంకాయ కర్రీ కాంబినేషన్గా రైస్లోకి చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకి కూడా సూపర్గా తినవచ్చు ఈ వంకాయ పచ్చకారం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు వంకాయ పచ్చకారం చేసుకునే ముందు వంకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ విధంగా మీడియం సైజు ముక్కలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఉప్పు నీటిలో వేసుకోవాలండి అప్పుడే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే గ్రీన్ వంకాయలు తీసుకున్నాను మీరు నల్ల వంకాయలు నీలం వంకాయలతో కూడా చేసుకోవచ్చు అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చికారం చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది వరకు వెల్లుల్లి వేసుకోండి చిన్న ముక్క అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పచ్చికారం అంటేనే పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలండి కారం వేయం కాబట్టి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలావన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక టూ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి పచ్చికారం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పచ్చకారం పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ చేద్దాం రండి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ వంకాయ పచ్చకారం కర్రీ చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే కర్రీ రుచి అనేది బాగా తెలుస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మూడు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా లైట్గా తాలిఫ్ దినుసులు వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ వంకాయల్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి పసుపు సాల్ట్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఈ వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదండి పది నిమిషాలు రెడీ అయిపోద్ది ఇలా మూత పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకున్నాక ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చకారం వేసుకోవాలి చూసారు కదండి వంకాయ అయితే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నాక అప్పుడు పచ్చికారం వేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి కారం వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మీకు వంకాయ పచ్చికారం రెడీ అయిపోద్ది చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకటి మర్చిపోకండి ఈ కర్రీ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి చూసారు కదా వంకాయ కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది వంకాయలు కూడా ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో వంకాయ పచ్చకారం వేసుకొని కలుపుకుని తినండి అబ్బా నోటికైతే చాలా రుచిగా కమ్మగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకైతే కర్రీ చాలా బాగా అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా రైస్లోకి రోటీ చపాతీలోకి కూడా హాయిగా తినేయచ్చు చూసారు కదా వంకాయ పచ్చకారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్